हाय अंडी वेलकम टू माय चैनल एला उन्नारु अंदरु टू डेस नुंचि एम रेसिपीस चेयलेदु पेट्टलेदंडी कोंचेम टायर्ड गा उंडि एम चेयलेदु इवाला मीकु ओक मंचि रेसिपी चूद्दामनि वच्चेसानु अदि मनंदरिकि एंतो इष्टमैन मामिडिकाय तोटि मीरु चूसि चेसेसुकोंडि इदि वच्चेसि मामिडिकाय तोनि पच्चिपुलुसु मनं एला चेसुकुंटामो पच्चिपुलुसु लंटि चिंतपंडु वेसि पीसुकि दांट्लो ఆనియన్ పచ్చిమిర్చి కొత్తిమీర అవన్నీ కలిపి చేసుకుంటాం కదా ఎండుమిరకారము అట్లావన్నీ కలిపేసి ఇది అలా కాకుండా కొంచెం వెరైటీగా మంచి స్టైల్లో చేస్తున్నాను ఇది చాలా మందికి తెలియదు కాకపోతే కొంచెం మన అమ్మమ్మ వాళ్ళ ఆ స్టేజ్ లో కొంచెం చేసుకున్న వాళ్ళంట ఇది అప్పుడు మా అమ్మ చెప్పింది ఒకసారి ఇది చేసుకుంటా బాగుంటదని చెప్పని చేసేదమ్మ ఇప్పుడు నేను చేసి చూపిస్తున్నాను మీకు మీరు చూసి చేసుకోండి ఇప్పుడు మామిడికాయ ముక్కలుగా కోసి కుక్కర్ లో వేసి ఉడకబెట్టుకోవాలండి బాగా ఇది ఒక 3 4 విజిల్ వచ్చేటప్పటికి చాలా మెత్తగా అయిపోతుంది కొంచెం పెద్దగా కోసుకున్న పర్వాలేదు ఏమీ కాదు ఇలా కట్ చేసుకొని ఇది ఇప్పుడు కుక్కర్ లో వేసుకొని ఒక 4 5 విజిల్ పెట్టుకుందాము పెట్టుకున్నాక మిగతా ప్రాసెస్ చూసేద్దాం దీంట్లో కొద్దిగా పసుపు యాడ్ చేస్తున్నానండి ఒక చిటికెడు అంత ఎక్కువే అవసరం లేదు ఒక చిటికెడు పసుపు యాడ్ చేసుకొని స్టవ్ మూసుకొని ఇది కుక్కర్ దగ్గర పెట్టేస్తున్నాం మనం ఓకే అండి ఇది ఉడికిపోయింది బాగా ఇప్పుడు దీని చల్లార పెట్టుకొని దీంట్లో ఉన్న గుజ్జంతా మనం తీసేసుకోవాలి ఈ తొక్కలు ఉన్నాయి కదా దీనివి అవి మనం తీసేయాలండి ఈ తొక్కలు ఏవైతే ఉన్నాయో ఇవన్నీ తీసేసుకొని ఇది శుభ్రంగా బాగా పిసుకోవాలి ఇది వేడిగా ఉంది కదా కొంచెం చల్లబడ్డాక మనం దీని బాగా తీసుకేసుకుందాం ఓకే అండి ఇలాగ మొత్తం మనము పిసుకున్న తర్వాత ఈ తీసేసిన తొక్కలు ఇంకా తెంకా నారాయణం ఉంటే అవన్నీ తీసేశాను ఇప్పుడు ఇలాగ మనకి ఇది చిక్కగా బ్యాటర్ వచ్చింది ఇది ఇంత పులుపుగా మనం తినలేం కదా ఇప్పుడు ఇందులో కొంచెం వాటర్ యాడ్ చేసుకుందాము చూసుకొని వాటర్ కలుపుకోండి ఇప్పుడు ఇందులో మనము ఉప్పు వేసుకుందాము మీ టేస్ట్ దగ్గరగా మీకు సరిపడా మీరు ఉప్పు వేసుకోండి పులుపు ఎక్కువగా ఉంటుంది కాబట్టి మామిడికాయ అంటే దానికి సరిపడా ఉప్పు వేసుకోండి ఇంకా మనము పచ్చిపులుసు అనగానే ఉల్లిపాయలు పచ్చిమిరపకాయలు కారము అవి ఇవి అన్ని వేస్తాం కదా కానీ ఇది అలా కాదు ఇది మనం బెల్లం కలుపుకుంటామండి దీంట్లో ఇప్పుడు మనము బెల్లం కలుపుకోవాలి ఇది ఇది స్వీట్ అంటే ఇష్టం ఉన్న వాళ్ళకి చాలా బాగా నచ్చుతుంది ఈ పచ్చిపులుసు ఇంకా పిల్లలకు కూడా చాలా బాగా నచ్చుతుందండి పచ్చిపులుసు దీంట్లో మీరు సరిపడా చూసి వేసుకోండి ఇంత అవసరం లేదు మీకు ఎంత సరిపోతుందో దాన్ని బట్టి మీరు చూసి వేసుకోండి ओके अंडी नेनु इंदुलो बेल्लम कलिपेशानु नेनु इंदाक दीनिंडा चूपिंचानु कदा दींट्लो हाफ कलुपुकुन्नानु बेल्लमु इदि इंदाक फुल्गा चूपिंचानु कदा इंदुलो हाफ बेल्लम कलिपानु मी टेस्ट तग्गट्टुगा मीरु बेल्लम उप्पु कलुपुकोंडि इंका इंदुलो मनं कारं गानि कोत्तिमीर गानि आनियन गानि एदि वेयोद्दु असलु अदि वेस्ते दीनिकि टेस्ट उंडदु अन्नमाट इदि ओक ट्रेडिशनल डिश अने चेप्पुकोवालि चेप्पालंटे इलाग मनमु चूडंडि एला उंदो इलाग कलुपुकोनि पेट्टुकोवालि మామిడికాయ ఇంకా మనం పొయ్యి మీద పెట్టాల్సిన అవసరం లేదు పచ్చిపులుసు కదా ఇది ఆల్రెడీ మనం మగ్గించుకొని ఉడికించుకొని చేసిందే కాబట్టి ఇంకా ఇది మనం పొయ్యి మీద పెట్టుకోవాల్సిన పని లేదు ఏమీ లేదు ఇప్పుడు ఇందులో కారం రాదు కదా మనకి కారం లేకుండా ఎలాగండి ఇలా తీయ తీయగా ఎలాగ తినాలి అని చెప్పని అనిపిస్తుంది కదా మీకు అందుకని మనం ఇప్పుడు పోపు వేసుకునేటప్పుడు ఎండుమిరపకాయలు ఎక్కువగా వేసుకోవాలి ఇందులో ఎండుమిరపకాయలు ఎండుమిరపకాయల్లో విత్తనాలు ఉంటాయి కదా ఇవి గింజలు ఈ గింజలు మనం పోపులో వేసుకొని ఎక్కువగా వేసుకొని దీంట్లో కలిపేసుకుంటే మనకి ఆ స్పైసీనెస్ అనేది వస్తుంది సో ఇప్పుడు మనం పోపు వేసేసుకుందాం స్టవ్ ముట్టి చేసుకుందామండి స్టవ్ ముట్టి చేసుకొని మనం ఇది కొంచెం వేడయ్యాక ఆయిల్ వేసుకుందాము దీంట్లో కొద్దిగా ఆయిల్ ఎక్కువగానే పడుతుంది మనం పోపు అంటే 1-2 టేబుల్ స్పూన్స్ అంత ఆయిల్ వేసుకుంటాం కదా ఇంకా దీంట్లో ఇంకొక స్పూన్ ఎక్కువ వేసుకుంటే మనకి టేస్ట్ గా ఉంటుంది ఎందుకంటే ఆ విత్తనాలు ఇవన్నీ వేగాలి కదా మనకి ఆ గింజలన్నవి అందుకని చెప్పనేసి కొద్దిగా ఆయిల్ ఎక్కువ వేసుకోవాలి
ఇంకా మీలో ఎంతమందికి తెలుసు అండి ఈ ట్రెడిషనల్ డిష్? తెలుసుంటే కామెంట్ పెట్టండి, నాకు తెలుసా అండి వల్లి గారు అని చెప్పని పెట్టండి. తెలియని వాళ్ళు తప్పకుండా ట్రై చేయండి, పిల్లలకి చాలా నచ్చుతుంది ఇది. ఇంకా మళ్ళీ మళ్ళీ చేయమని కూడా అడుగుతారు. ఇంకా మీ ఇంట్లో కూడా మీరు ఇలాంటి వెరైటీస్ చేసి పెట్టేయండి. చాలా చిన్న చిన్న రెసిపీసే కదా ఇవన్నీ, చాలా ఈజీగా ఉన్నాయి కదా నేను చెప్పేవి. సో ట్రై చేసేయండి మీరు కూడా. నూనె వేడెక్కాక పోపు గింజలు వేసుకుందాం. పోపు గింజలు, దీంట్లో వెల్లుల్లిపాయ బాగుండదండి, వెల్లుల్లిపాయ వేసుకోవద్దు. ఎండుమిరపకాయలు అండ్ విత్తనాలు, గింజలు, విత్తనాలు అంటే మన మొలకలు వచ్చే విత్తనాలు అనుకుంటారు, గింజలు వేసుకోవాలి. అది ఫ్రై అవుతుంటేనే మంచి వాసన వస్తుందండి. ఇది ఫ్రై అయిపోవాలి. కొండగారా మగ్గిపోతాయి అవి. ఈ లోపల కొద్ది కరివేపాకు వేసుకుందాం. కొంచెం జాగ్రత్త కరివేపాకు చేసుకున్నప్పుడు ఇంకా ఒక్క చిటికేడంతా పసుపండి, చాలా కొంచెం, ఎందుకంటే పసుపు మళ్ళీ వాసన వస్తుంది మనకి, పసుపు వాసన డామినేట్ చేస్తుంది. ఒక్క చిటికేడ పసుపు, అయిపోయిందండి. ఇప్పుడు మనం ఇది పచ్చిపులుసులో వేసేసుకుందాం. చూడండి ఎలా ఉందో, చూడడానికి చాలా బాగా అనిపిస్తుంది కదా. ఈ కారం సరిపోతుందండి, ఎందుకంటే ఎండుమిరపకాయలు ఘాటుగానే ఉంటాయి కదా, దాంట్లో గింజలు ఉంటాయి. ఆల్రెడీ మాకు ఇక్కడ ఘాటు వచ్చింది, మీరు ఇలాగా గింజలు ఉంటే వేసుకోండి. గింజలును ఇంకా ఇవి ఎండుమిరపకాయలు కొంచెం లావుగా ఉన్నవైతే అందులో గింజలు ఉంటాయి. సో ఇది మన రెసిపీ అండి ఇవాళ. ఎలా ఉంది మన రెసిపీ ఇవాళ? మామిడికాయ పచ్చిపులుసు, ఇది ఒక వెరైటీ టేస్ట్ అండి, రెగ్యులర్ టేస్ట్ కాకుండా. పచ్చిపులుసు అనగానే మనం కారము, పచ్చికారము, అన్ని పచ్చిమిరపకాయలు, పచ్చిమిరపకాయలు అన్నీ వేసుకుంటాం కదా, అలా కాకుండా ఇది ఒక మంచి రెసిపీ అండి మనకి, వెరైటీ డిష్. మీరు తప్పకుండా ట్రై చేయండి, మీ పిల్లలకు పెట్టండి. ఇంకా మీరు నా ఛానల్ ఫాలో అవుతున్నారా అండి, రెసిపీస్ అన్నీ ట్రై చేస్తున్నారా? ఇంకా మొన్న ఒకళ్ళు ఆయిల్ చేసి పెట్టాక నన్ను కొంతమంది అడిగి కనుక్కొని వెళ్ళి చేసుకున్నారండి. నన్ను అడిగారు ఇవాళ పెట్టుకుంటే రేపు వెళ్ళిపోతుందా డాండ్రఫ్ అని చెప్పనేసి అని అడుగుతున్నారండి. అలా డాండ్రఫ్ ఇవాళ పెట్టుకుంటే రేపు వెళ్ళిపోయేది కాదు, అదొక ఫంగస్ అనే చెప్పాలి కదా, తెలుసు కదా, ఒక బ్యాక్టీరియా అది, అది వెంటనే పోదు. అది ఖచ్చితంగా మనం ఏ ఆయిల్ యూజ్ చేసినా కానీ 3 to 6 months వరకు ఒక ఆయిల్ యూజ్ చేస్తే దాని ఎఫెక్ట్ అనేది కనపడుతుందండి హెయిర్ మీద. అయితే మనకి ఇది మాత్రం ఇంకొంచెం ఫాస్ట్గానే గ్రోత్ ఉంటుంది, ఫాస్ట్గానే అన్ని స్కాల్ప్ ప్రాబ్లమ్స్ పోతాయి, అన్నీ పోతాయి. ఇంకా డాండ్రఫ్ వచ్చేసి ఒక 4-5 washlలో వెళ్ళిపోతుందండి టోటల్గా, కొంచెం కొంచెంగా పోతుంది, ఒకసారే పోదు. సో వారానికి ఒక 3 సార్లు ఖచ్చితంగా మీరు హెయిర్ ఆయిల్ పెట్టుకొని అప్లై చేసుకొని తర్వాత తెల్లారి వాష్ చేసుకున్నా పర్వాలేదు, ఒక కానీ 3 times మాత్రం ఖచ్చితంగా 1 weekలో హెయిర్ ఆయిల్ అప్లై చేసుకోండి, హెడ్ బాత్ కూడా చేసుకోండి. కొంచెం మన ప్రాబ్లమ్స్ అన్ని, డాండ్రఫ్ ప్రాబ్లమ్స్ అన్ని పోయేదాకా రెగ్యులర్గా అది చేస్తూ ఉండాలి. అయితే నేను ఆ రోజు ఎందుకు చెప్పలేదంటే, ఇంకా తెలుసు కదా మనం ఎలాగో వారానికి 2-3 సార్లు తలస్నానాలు చేస్తాము, నూనెలు పెట్టుకుంటాము అని చెప్పనేసి నేను చెప్పలేదు. కాకపోతే వాళ్ళు వీళ్ళు అడిగే డౌట్స్ వల్ల నాకు కూడా చెప్పాలనిపించింది ఇవాళ. దానికోసం నిన్న ఒక వీడియో చేద్దాం అనుకున్నాను, కానీ ఇంకా ఎందుకు దానికోసమే ప్రత్యేకించి వీడియో, మా ఇంకో రెసిపీలు ఎలా చేస్తాం కదా అప్పుడు చెప్పొచ్చులే అని అనుకున్నాను, అందుకనే వాళ్ళు చెప్పానండి. దీనికి దానికి సంబంధం లేకుండా మాట్లాడుతున్నారేంటి వాళ్ళు గారు అనుకుంటారేమో మళ్ళీ, అందుకనే చెప్తున్నాను. అడిగారు డౌట్స్, అందుకని ఇవాళ క్లియర్ చేశాను దాని గురించి. ఓకేనండి, నా రెసిపీస్ అన్ని ట్రై చేస్తూ ఉండండి. ఇక మన క్వారంటైన్ టైం ఇలాగ ఎంజాయ్ చేయండి, ఉన్న వాటితోనే అడ్జస్ట్ చేసుకోండి. మామిడికాయలు కూడా ఇప్పుడు 30 రూపాయలకు మామిడికాయ అండి, చిన్న విషయం కూడా కాదు అది.
ఇంకా పచ్చడి ఎలా పెట్టుకుంటామో ఏంటో తెలియట్లేదు. పచ్చడి పెడితే అది కూడా చూపిస్తాను మీకు, మామిడికాయ పచ్చడి, ఆవకాయ పచ్చడి అంటాం కదా, అది చూపిస్తాను. పెడితే ఇలాగ మీరు ఉన్న వాటితోనే చిన్న చిన్న రెసిపీస్ చేసుకుంటూ ఎంజాయ్ చేస్తుండండి, ఇంట్లో అందరికీ పెడుతుండండి. ఒక మీ ఇంట్లో వాళ్ళు కూడా మనల్ని ఎక్కువ ఇబ్బంది పెట్టట్లేదు, ఉండేంత వరకు మనం ఏదో ఒకటి చేసి పెడుతున్నాం, వాళ్ళు కూడా ఎంజాయ్ చేస్తున్నారు, ఎవరు కూడా ఎక్కడ ఇబ్బంది పెట్టట్లేదండి. ఇంకొకటి ఏంటంటే నన్ను ఆన్ స్క్రీన్కి వచ్చి మాట్లాడండి వాళ్ళు, మీరు ఎందుకు బ్యాక్ స్క్రీన్ ఉంటున్నారు అని చెప్పనేసి అని అంటున్నారు. సో అది కూడా ట్రై చేద్దాం అనుకుంటున్నాను. మీలో ఎంతమంది ఓకే అంటారు చెప్పండి. నాకు ఇప్పుడు పెద్ద వ్యూవర్స్ ఎవరు లేరు కదా, ఇంకెందుకులే నేను ఆన్ స్క్రీన్ రావటం అని చెప్పనేసి అని అనుకుని నేను ఆన్ స్క్రీన్ రావట్లేదు. కాకపోతే చాలా మంది ఫ్రెండ్స్ అంటున్నారు, ఇంకా కాల్స్ కూడా చేసి చెప్తున్నారు నా ఫ్రెండ్స్ కానీ ఇంకా వేరే వాళ్ళు కానీ, ఎందుకు బ్యాక్ స్క్రీన్లో ఉంటున్నారు, ఆన్ స్క్రీన్ వస్తేనే బాగుంటుంది కదా, మీ మాట వినపడుతుంది కానీ మంచిగా అనిపించట్లేదు, ఎంతసేపు ఆ డిష్ చూపిస్తున్నారు, సో మీరు కూడా కనిపిస్తే బాగుంటుంది అని అంటున్నారు. ట్రై చేస్తాను నెక్స్ట్ రెసిపీ నుంచి నేను కూడా ఆన్ స్క్రీన్ కనిపించడానికి, మరొక మంచి రెసిపీతో కానీ ఇంకా ఏదన్నా మంచి వీడియోతో మేము ముందుకు వస్తానండి తప్పకుండా. ఒక ఇంట్రడక్షన్ వీడియో తీసుకుని తీస్తాం అనుకున్నాను కానీ అందరూ తెలిసిన వాళ్ళు చాలా మంది ఉన్నారు, ఇంకా ఇంట్రడక్షన్ వీడియో ఎందుకులే అన్నట్టుగా నేను ముందుకు రాలేదు. సో ఇంకో రెసిపీతో ఇంకో వీడియోతో మళ్ళీ మేము ముందుకు వచ్చేస్తానండి. అంతవరకు ఉంటాను, మీరందరూ సేఫ్గా ఇంట్లోనే ఉండండి, జాగ్రత్త, పిల్లలు జాగ్రత్త, మీరు జాగ్రత్త. మన దగ్గర కూడా చాలా కేసెస్ ఎక్కువ అయిపోతున్నాయి రోజు రోజుకి, అందుకని చెప్పనేసి ప్రతి వీడియోలో నేను చెప్తున్నాను జాగ్రత్త అండి, జాగ్రత్త అండి అని. బయటికి కూరగాయలకు వెళ్తే ఒక్కళ్ళే వెళ్ళండి, ఇద్దరు ముగ్గురు వెళ్ళకండి, అందుకనేసి జాగ్రత్తగా వెళ్ళి ఇంటికి వచ్చాక హ్యాండ్ వాషింగ్ చేసుకోండి, శానిటైజర్ యూజ్ చేయండి, జాగ్రత్తగా ఉండండి. ఓకే అండి, బాయ్ బాయ్, ఉంటాను.